Hi students, welcome to our video tutorial. In this video we are going to learn types of data structures and difference between those types and abstract data type. Let us start with data structure. What is a data structure? Data structure is a way of storing and organizing data. అంటే డేటాని మనం స్టోర్ చేయడం అండ్ ఆర్గనైజ్ చేయడం ఎక్కడ కంప్యూటర్ మెమరీలో ఇన్ అన్ ఎఫిషియెంట్ వే. ఎందుకంటే మనకి ఏదైనా ఆపరేషన్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ లేదంటే అప్డేషన్ కానీ డిలీషన్ కానీ ఏదైనా ఆపరేషన్స్ మనం డేటా మీద ఈజీగా చేయడానికి మనం డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ప్రాసెసర్ స్పీడ్ అవుతుంది, అలాగైనా సెర్చ్ చేయాలన్నా ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఈవెన్ హండ్రెడ్స్ ఆర్ మిలియన్స్ డేటా ఉన్నా మనకు కావాల్సిన రికార్డ్ సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు, సార్టింగ్ చేయొచ్చు. ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ వీ కెన్ క్విక్లీ అవైలబుల్, అంటే చాలా ఈజీగా మనం డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తే చాలా ఈజీగా మన డేటాని. ఒకసారి డెఫినేషన్ చూడండి, అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ ఏ కంప్యూటర్ మెమరీ ఫర్ క్విక్లీ అవైలబుల్ టు ద ప్రాసెసర్ ఫర్ రిక్వైర్డ్ ఆపరేషన్స్ లైక్ మోడిఫికేషన్ ఆర్ టు యాక్సెస్ డేటా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. చూడండి, టేబుల్ ఉంది కింద. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్లో ఏమేమి ఉన్నాయి, ఇంటిజర్, రియల్, క్యారెక్టర్, బూలియన్, ఇవన్నీ మనకు తెలిసినవి, ఆల్రెడీ జావాలో నేర్చుకున్నవి. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్, మళ్ళీ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే టూ టైప్స్ కింద డివైడ్ అవుతాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్ వచ్చి మన రికార్డ్స్ కానీ వాల్యూస్ కానీ సీక్వెన్షియల్గా స్టోర్ అవుతాయి, అంటే వన్ ఆఫ్టర్ ది అనదర్, అంటే పక్క పక్కన స్టోర్ అవుతాయి, లేదు అంటే ఒకదాని అడ్రస్ ఇంకొక దానికి లింక్ అయి ఉండొచ్చు. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా కానీ వాల్యూస్ కానీ రికార్డ్స్ కానీ ఏది కూడా సీక్వెన్షియల్గా స్టోర్ అవ్వు, అది లీనియర్కి నాన్ లీనియర్ స్ట్రక్చర్స్కి డిఫరెన్సెస్ అన్నమాట. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ ప్రైమరీ డేటా టైప్స్ దట్ ఆర్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ డేటా టైప్స్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనూ ఉంటాయి. దీస్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ సింగిల్ వాల్యూ. అసలు ఈ డేటా టైప్ అనేది ఎందుకు, మనం ఇప్పుడు ఏదైనా ఇంటిజర్ వాల్యూ డిఫైన్ చేయాలంటే ఇంట్ అంటాం, అంటే ఏం స్పెసిఫై చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ అంటున్నాం, ఏ అనేది ఏంటంటే వేరియబుల్ నేమ్, అండ్ ఇంట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సైజ్ ఆఫ్ ది ఏ, అంటే ఏలో ఏం స్టోర్ చేయగలమో దాని సైజు అండ్ యాజ్ వెల్ యాజ్ టైప్. సైజ్ తెలుస్తుంది అండ్ టైప్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అన్నామంటే ఇంట్ ఎన్ని తీసుకుంటుంది, 2 bytes తీసుకుంటుంది, అలాగే ఫ్లోట్ 4 తీసుకుంటుంది, క్యారెక్టర్ 1, బూలియన్ 1, అలాగే డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ డేటా సైజ్ తీసుకుంటుంది. అంటే డేటా టైప్ అనేది ఏం స్పెసిఫై చేస్తుంది, సైజ్ అండ్ టైప్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ ఏ వేరియబుల్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ నుంచి డిరైవ్ చేస్తాం. డెఫినేషన్ చూడండి, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ మోర్ కాంప్లికేటెడ్ డేటా స్ట్రక్చర్స్. ఇవి కూడా డేటా స్ట్రక్చర్స్, బట్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే సింపుల్గా డీల్ చేయొచ్చు, ఇవి కొంచెం కాంప్లికేటెడ్. మళ్ళీ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తామంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఎగ్జాంపుల్ చూడండి, అరేస్, లిస్ట్, స్టాక్, క్యూ, ట్రీ అండ్ గ్రాఫ్స్. అరేస్ ఆల్రెడీ మీకు తెలిసిందే. అరేస్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఆర్ సెట్ ఆఫ్ హోమోజీనియస్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ డేటా ఆర్ డేటా టైప్స్ అనేది ఏంటి, అరేస్ మనం నేర్చుకున్నాం జావాలో, అలాగే సీలో కూడా నేర్చుకున్నాం. ప్రిమిటివ్ డేటా టైప్స్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి డిఫరెన్స్ చూద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ జావాస్ ఫండమెంటల్ డేటా టైప్స్. నాట్ ఓన్లీ జావా, ఏ లాంగ్వేజ్ అయినా ఫండమెంటల్ డేటా టైప్స్ ఉంటాయి.
अभी एवर बिल्डर बिल्ट इन डेटा टाइप बै जावा लांग्वेज स्पेसीफिकेशन ऑलरेडी जावा एवर डेवलपारो ले डेवलपर्स ऑलरेडी इनबिल्ट डेवलपड़ता वीट प्रिमिटिव डेटा टाइप एग्जांपल शॉर्ट इंट लांग अवी जस्ट मन इंट ए अन गाने दाँटो इंटीजर टाइप स्टोर चेयल दिन बैकग्राउंड अंत मन एला स्टोर अवंत मन जस्ट इंट ए अंटे दाँटो ए वेरिएबल स्टोर चेयल इंटीजर मत स्टोर चेयल अलागे फ्लोट अंटे पॉइंटर पॉइंट्स तो उठी स्टोर चेयल क्यारेक्टर अंटे आल्फाबेट्स लेंटे स्पेशल सिंबल्स अवी बूलियन अंटे ट्रू आर फॉल्स इप नॉन प्रिमिटिव उंदंटे प्रिमिटिव डेटा टाइप्स यूज चेसुकोनी मनं डेटा टाइप्स नी क्रिएट चेस्ते वाटिनी नॉन प्रिमिटिव अंटारु इवि एवरो प्रोग्रामर अंटे मनम यूज चेसुकुंटी प्रिमिटिव डेटा टाइप्स यूज चेसुकोनी मनं नॉन प्रिमिटिव डेटा टाइप्स नी क्रिएट चेस्ता उंट एग्जांपल एं तीसुकोवच्चु अरेस् तीसुकोवच्चु क्लास तीसुकोवच्चु अरेस् मनमे डिराइव चेस्ता अला अरे नेम साइज अला क्लास 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 नेम लोपल मनकी ఇష్టం వచ్చిన డేటాను దాని మీద ఆపరేట్ అయ్యే ఫంక్షన్స్ అన్నీ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇది ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డిఫరెన్సెస్ అన్నమాట. అగైన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఫస్ట్ వన్ ఈస్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ సెకండ్ వన్ ఈస్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అగైన్ టూ టైప్స్ కింద డివైడ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఫస్ట్ టైప్ లీనియర్ డేటా స్ట్రక్చర్ని చూద్దాం. ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ లీనియర్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్లీ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో డేటాని మనం స్టోర్ చేస్తే అంటే పక్క పక్కన మెమరీ లొకేషన్స్లో మనం డేటా స్టోర్ చేస్తే వాటిని ఏమంటారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అరేస్ లింక్ లిస్ట్ స్టాక్ క్యూ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అలాగే మనం ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ని టూ వేస్ కింద మనం రిప్రజెంట్ చేయొచ్చు. కంప్యూటర్ మెమరీలో టూ వేస్ కింద లీనియర్ డేటా స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ ఈజ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ సీక్వెన్షియల్లీ మెమరీ లొకేషన్స్ వేర్ ద ఐటమ్స్ ఆర్ స్టోర్డ్. ఫస్ట్ టైప్లో పక్కపక్క మెమరీ లొకేషన్ సీక్వెన్షియల్ అంటే సైడ్ బై సైడ్ లేదంటే పక్క పక్కన లీనియర్గా మనం ఈ రికార్డ్స్ని కానీ వాల్యూస్ని కానీ డేటాని కానీ స్టోర్ చేయగలము. ఎగ్జాంపుల్ ఏంటంటే అరే. సెకండ్ వే ఏంటంటే ఎలిమెంట్స్ హ్యావ్ ఎ లీనియర్ రిలేషన్షిప్ బికాజ్ ఆఫ్ ద లింక్. ఇక్కడ ఈ లింక్ ఏంటంటే ఈ లింక్ లిస్ట్ లింక్లో ఏముంటుందంటే నోడ్ ఇన్ఫో నోడ్లో వాల్యూ ఉంటే ఇన్ఫో ఏంటంటే నెక్స్ట్ వాల్యూ ఒక అడ్రస్ ఉంటుందన్నమాట. ఈ లింక్ లిస్ట్కి టూ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ నోడ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నోడ్లో ఏంటంటే వాల్యూ, నెక్స్ట్ ఇన్ఫోలో ఏముంటుందంటే నెక్స్ట్ వాల్యూ యొక్క అడ్రస్ ఏముంటుంది ఈ ఇన్ఫోలో ఉంటుంది. మళ్ళీ ఆ నెక్స్ట్ వాల్యూకి ఇంకో ఇన్ఫో ఉంటుంది, ఇంకో వేరే వాల్యూ ఒక అడ్రస్ ఆ ఇన్ఫోలో ఉంటుంది, ఇంకా వేరే నెక్స్ట్ వాల్యూ లేకపోతే ఆ లాస్ట్ నోడ్కి పక్కన ఇన్ఫోలో ఏముంటుందంటే నల్ ఉంటుంది. అలాగ మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ని టూ వేస్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. వన్ ఏంటంటే సీక్వెన్షియల్లీ మెమరీ లొకేషన్స్లో కానీ, లేదంటే రెండు అంటే అంటే బికాజ్ ఆఫ్ లింక్. ఎగ్జాంపుల్ ఏంటంటే లింక్ లిస్ట్ చూడండి. అరేస్, అరేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అరే ఈజ్ రిఫరెన్స్డ్ బై ఎ సబ్స్క్రిప్ట్ వాల్యూ వేరియబుల్ ఆర్ వాల్యూ కాల్డ్ సబ్స్క్రిప్ట్ ఆర్ ఇండెక్స్. మనం ఆల్రెడీ అరేస్ గురించి నేర్చుకున్నాం. అరేస్ని ఎలా డిఫైన్ చేస్తాం, అరే అరే నేమ్ ఫస్ట్ ఏంటి డేటా టైప్ ఉండాలి, అరే అరే నేమ్ సైజ్ ఉండాలి. మనం సైజు సబ్స్క్రిప్ట్ అంటాం దాన్ని, లేదంటే ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది, లొకేషన్ ఆఫ్ ది వాల్యూ. ఈ అరేస్లో మనం వాల్యూస్ని సీక్వెన్షియల్గా
మనం స్టోర్ చేస్తాం. చూడండి 21 పక్కన 22 ఉంది, అలాగే 23, 24 అడ్రస్ చూడండి సీక్వెన్షియల్ లొకేషన్స్లో స్టోర్ అయ్యింది. అలాగే లింక్ లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్, బట్ ఇట్ కంటైన్స్ టూ పార్ట్స్. ఫస్ట్ ఇన్ఫో అండ్ లింక్. ఇన్ఫో గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ లింక్ ఈజ్ ఎన్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. చూడండి ఫస్ట్ నోడ్లో ఏముంది, 13 వాల్యూ ఉంది. నెక్స్ట్ది లింక్లో నెక్స్ట్ వాల్యూ యొక్క అడ్రస్ ఉంది. అలాగే 33 వాల్యూ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది, ఇక్కడ లింక్లో ఉంది. దీన్నే పాయింటర్ కూడా అంటారు, అంటే నెక్స్ట్ వాల్యూ యొక్క అడ్రస్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి పాయింటర్ అంటారు. 33కి నెక్స్ట్ వాల్యూ ఏంటి లేదు, అందుకని అక్కడ నల్ ఉండాలి. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్ వేర్ డేటా ఎలిమెంట్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ ఇన్ సీక్వెన్షియల్లీ ఆర్ లీనియర్లీ ఆర్ కాల్డ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. అంటే డేటా స్ట్రక్చర్స్ ఏవైతే నాన్ సీక్వెన్షియల్లీ ఆర్ నాన్ లీనియర్లీ అరేంజ్ చేస్తే వాటిని ఏమంటారంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే సీక్వెన్షియల్లీ ఆర్ లీనియర్లీ అరేంజ్ చేయకపోతే వాటిని ఏమంటారంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ సింగిల్ లెవెల్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, దేర్ ఫోర్ వీ కాంట్ ట్రావర్స్ ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ రన్. దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి చూడండి, అరే ఉంది 21 పక్కన 22, అలా నెక్స్ట్ 23, 24, అంటే సీక్వెన్షియల్గా సింగిల్ లెవెల్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాం. అలాగే లింక్ లిస్ట్ కూడా 13 తర్వాత 23, 23 తర్వాత 33, అలాగ సింగిల్ లెవెల్ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ట్రీ చూడండి, ఫస్ట్ రూట్ నోడ్ అంటారు దాన్ని, దానికి లెఫ్ట్ చైల్డ్ ఒకటి ఉంది, మళ్ళీ ఆ చైల్డ్కి ఇంకొక చైల్డ్ ఉంది. అంటే సింగిల్ లెవెల్ కాదు, మల్టీ లెవెల్, డిఫరెంట్ లెవెల్, మళ్ళీ రైట్ చైల్డ్ ఒకటి ఉంది. సో ఇది ఏంటంటే నాట్ ఏ సింగిల్ లెవెల్, డిఫరెంట్ మల్టీ లెవెల్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో మల్టీ లెవెల్ ఇన్వాల్వ్ అవుతుంది, సింగిల్ లెవెల్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. అలాగే లీనియర్ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసినంత ఈజీ కాదు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడం. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ నాట్ ఈజీ టు ఇంప్లిమెంట్ ఇన్ కంపారిజన్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్. అలాగే ఇట్ యుటిలైజెస్ కంప్యూటర్ మెమరీ ఎఫిషియెంట్లీ ఇన్ కంపారిజన్ టు ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటుందన్నమాట మెమరీ లొకేషన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఒకసారి ఒక ట్రీ అండ్ గ్రాఫ్ ఒకసారి చూడండి. ట్రీ ఇట్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ డేటా ఐటమ్ ప్రాసెసింగ్ హైరార్కికల్ రిలేషన్స్ బిట్వీన్ ద గ్రాండ్ ఫాదర్ అండ్ హిస్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. ఇట్ ఈజ్ ఎన్ ఐడియల్ డేటా స్ట్రక్చర్ ఫర్ రిప్రజెంటింగ్ హైరార్కికల్ డేటా. హైరార్కికల్ చూడండి, ఫస్ట్ది రూట్ నోడ్ అంటారు, నెక్స్ట్ దాన్ని కింద ఉన్నదాన్ని చైల్డ్ నోడ్ అన్నాడు. దాన్ని కింద ఉన్నది ఏంటి, గ్రాండ్ చిల్డ్రన్ కదా. అలాగే దానికి మళ్ళీ రూట్ నోడ్కి రైట్ ఉంది, వాళ్ళు ఏమంటారు సిబ్లింగ్ నోడ్స్ అంటారు. ఇవన్నీ మన ట్రీస్ చాప్టర్లో యూనిట్లో మనం అన్నీ తెలుసుకుందాం, జస్ట్ అర్థం అవ్వడానికి మాత్రమే ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్. గ్రాఫ్ కూడా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చరే. ఆర్డర్ పెయిర్స్ ఉంటాయి దీంట్లో, వాటిని ఎడ్జెస్ అంటారు, ఫస్ట్ దాన్ నోడ్ అంటారు. ఈ డిఫరెంట్ ట్రీకి గ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ యూనిట్స్లో తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే ట్రీ అండ్ గ్రాఫ్స్ ఆర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే ఈ ట్రీలో గ్రాఫ్లో డేటా అనేది సీక్వెన్షియల్గా కానీ లీనియర్లీ కానీ అరేంజ్ అయి ఉండవు. ఒకసారి చూడండి, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ యొక్క డిఫరెన్సెస్ చూడండి. ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ దట్ అరేంజెస్ ద డేటా ఐటమ్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ వేర్ ద ఎలిమెంట్స్ ఆర్ అటాచ్డ్ అడ్జసెంట్లీ.
అంటే పక్క పక్కన సీక్వెన్షియల్గా కానీ లీనియర్లీ కానీ అరేంజ్ చేసి ఉంటే వాటిని ఏమంటారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్. ఏ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ దట్ అరేంజెస్ డేటా ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్ క్రియేటింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ద డేటా ఎలిమెంట్స్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే పక్క పక్కన కానీ సీక్వెన్షియల్ కానీ లీనియర్లు కానీ ఉండవు, కానీ సార్టెడ్ ఆర్డర్లో ఉండొచ్చు, అంటే రిలేషన్షిప్ ఉంటుంది వాటికి. లీనియర్ డేటా స్ట్రక్చర్ మెమరీ యూటిలైజేషన్ తక్కువ. మెమరీ యూటిలైజేషన్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా ఈజ్ ఎఫిషియెంట్, కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే లీనియర్ డేటా స్ట్రక్చర్ సింగిల్ లెవెల్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కంటైన్స్ మల్టీ లెవెల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. లీనియర్ డేటా స్ట్రక్చర్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. కంపేర్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. అలాగే ఎగ్జాంపుల్స్ చూస్తే లీనియర్ డేటా స్ట్రక్చర్కి వచ్చేసి అరేస్, లింక్ లిస్ట్, క్యూస్, స్టాక్. అలాగే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రీస్ అండ్ గ్రాఫ్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. కరెక్ట్నెస్ అంటే ఎక్యురేట్గా కరెక్ట్గా అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్స్ ఇంటర్ఫేస్ కరెక్ట్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఆ ఇంటర్ఫేస్లో మనకు కావాల్సిన ఆపరేషన్స్ ఆన్ నెట్ డేటా మనం డిఫైన్ చేసుకుంటాం. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? యూజింగ్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఇంటర్ఫేస్ని వాటిని మళ్ళీ మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. కరెక్ట్గా ఇంటర్ఫేస్ అనేది ఉండాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ. రన్ టైమ్ ఆర్ ద ఎగ్జిక్యూషన్ టైమ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ మస్ట్ బి యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. టైం కాంప్లెక్సిటీ, ఈజీగా ఆపరేషన్స్ అనేవి అయిపోవాలి. అంటే కానీ టైం టేకెన్ తీసుకుంటే ఇంకా మన టైం వేస్ట్ అవుతుంది కదా, ప్రాసెసింగ్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. సో టైం అనేది చాలా తక్కువ టైం తీసుకోవాలన్నమాట. ఏదైనా ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్స్ చేస్తే మస్ట్ బి యాజ్ స్మాల్ యాజ్ పాసిబుల్. ఎంత తక్కువ ఉంటే అంత ఎఫిషియెంట్గా ఉన్నట్టు అనమాట. స్పేస్ కాంప్లెక్సిటీ, మన ఆపరేషన్స్ చేసినప్పుడు డేటా స్ట్రక్చర్ మీద మెమరీ యూసేజ్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్ ఆల్రెడీ ఇంట్రడక్షన్లో నేను చెప్పినవే. ట్రావర్సింగ్, ఏదన్నా ఎలిమెంట్స్ని డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ని మనం విజిట్ చేయాలన్నా లేదంటే యాక్సెస్ చేయాలన్నా మాడిఫై చేయాలని ట్రావర్స్ చేయాలి. ట్రావర్సింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడాన్నే ట్రావర్సింగ్ అంటారన్నమాట. ఎవ్రీ డేటా స్ట్రక్చర్ కంటైన్స్ ద సెట్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. ట్రావర్సింగ్ ద డేటా స్ట్రక్చర్ మీన్స్ విజిటింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇన్ అన్ ఆర్డర్ టు పెర్ఫామ్ సమ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ లైక్ సర్చింగ్ ఆర్ సార్టింగ్. సర్చింగ్ చేయడానికన్నా సార్టింగ్ చేయడానికన్నా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యాక్సెస్ చేయడాన్ని ఏమంటారంటే ట్రావర్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని యావరేజ్ కట్టాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్స్ మనం యాక్సెస్ చేసుకుని అంటే విజిట్ చేసి దాన్ని ఎడిషన్ చేసి అప్పుడు యావరేజ్ చేస్తాం అన్నమాట. అంటే యావరేజ్ కట్టాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మార్క్స్ మనం ఒక్కసారి విజిట్ చేసి అవి మనం రిట్రీవ్ చేసుకుని దాని మీద మనం యావరేజ్ కట్టాలి. అలాగే నెక్స్ట్ ఇన్సర్షన్. ఇన్సర్షన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న డేటా స్ట్రక్చర్స్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, లేదంటే కొత్తగా ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. అంటే యాడింగ్ ఏ న్యూ వాల్యూ ఆర్ రికార్డ్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్ ఆర్ వీ కెన్ న్యూలీ డిఫైన్ సమ్ డేటా స్ట్రక్చర్. వీ కెన్ ఇన్సర్ట్ ఏ వాల్యూ ఇన్ ఎనీ లొకేషన్, వెదర్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్, మిడిల్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ ఆర్ ఎండింగ్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ డిలీషన్. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది డేటా స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ డిలీషన్. అంటే మనం ఏదన్నా ఎలిమెంట్ని కానీ వాల్యూని కానీ డేటా స్ట్రక్చర్ నుంచి రిమూవ్ చేసే ప్రాసెస్ని ఏమంటారంటే డిలీషన్ అంటారు. మనం ఇన్సర్షన్ అయితే ఎలా అక్కడెక్కడ చేయాలనుకున్నాం, ఇది ర్యాండమ్ లొకేషన్లో, వెదర్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్, మిడిల్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ ఆర్
end of the data structure, we can delete the particular item. Next is searching. Searching, finding the location of a particular record. Ante oka value gaani element gaani data structure lo ekkada undo find cheyadanne searching antaru. Sorting, the data structure lo unna elements ni specific order lo arrange cheyadanne antaru sorting, whether it is ascending order or descending order. Mane already ee sorting technique chala discuss chesukunnamu. ఇన్సర్షన్ సార్ట్ అని, సెలక్షన్ సార్ట్ అని, బబుల్ సార్ట్ అని, అవి సి లాంగ్వేజ్లో ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ జావాలో కూడా ఉన్నాయి. లాస్ట్ వచ్చేసి మర్జింగ్, కంబైనింగ్ ద రికార్డ్స్ ఆఫ్ టూ డిఫరెంట్ సార్టింగ్ లిస్ట్ ఇంటూ ఏ సింగిల్ సార్టెడ్ లిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అంటే ఇంకా మీకు తెలియదు కాబట్టి అరేస్ అనుకోండి. టూ అరేస్ ఉన్నాయి ఆఫ్ సైజ్ ఏ అండ్ బి, టూ అరేస్ ఏ అండ్ బి ఆఫ్ సైజ్ ఎం అండ్ ఎన్. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేయాలంటే ఒక కొత్త ఎరే వస్తుంది, దాన్నే సి అనుకోండి. దాని సైజ్ ఎలా ఉంటుంది? ఎం ప్లస్ ఎన్. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే మర్జింగ్ అంటారు. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఏం చెప్పాం? ఎసెన్షియల్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాము, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా హైడ్ చేసేస్తాము. అదే అబ్స్ట్రాక్షన్. మనం జావాలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? యూజింగ్ క్లాసెస్ ఆర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి మనం అబ్స్ట్రాక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. అలాగే చూడండి ఒకసారి డెఫినేషన్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఆర్ ADTs ఆర్ ఏ మ్యాథమెటికల్ స్పెసిఫికేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ డేటా అండ్ ద సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ డేటా. అంటే ఏముంటాయి? సెట్ ఆఫ్ డేటా ఉంటుంది, ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ దట్ డేటా ఉంటుందన్నమాట. అంటే ఇంప్లిమెంటేషన్ ఏమో డిఫైన్ చేయరు, ఓన్లీ మనం దాన్ని యూజ్ చేసుకుంటా ఉంటాం. యూజ్ చేసుకున్నంత మాత్రాన ఆ ADT ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. యూజర్స్ ఆఫ్ ADT ఆర్ కన్సర్న్ విత్ ఇంటర్ఫేస్. ఓన్లీ ఇంటర్ఫేస్ని మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేసుకోగలం, బట్ నాట్ ద ఇంప్లిమెంటేషన్ కెన్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మనం ఏదన్నా దాన్ని యూజ్ చేసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ డిఫైన్ చేసిన దాంట్లో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా, మనకు తెలీదు. జస్ట్ మనం యూజ్ చేసుకుంటామంటే అదేమీ చేంజ్ అవ్వదు, జస్ట్ యూజ్ చేసుకుంటాం. మనం ఇంటర్ఫేస్ నేర్చుకున్నాం, ఇంటర్ఫేస్లో కొన్ని డేటా కానీ లేదంటే ఆపరేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ డిఫైన్ చేసాం. మళ్ళీ దాన్ని ఏం చేసాం? టూ ఆర్ మోర్ క్లాసెస్ని ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుని సేమ్ ఫంక్షన్స్ మళ్ళీ డిఫైన్ చేసుకున్నాం. అంటే అక్కడ డెఫినేషన్ రాసాం. డెఫినేషన్స్ రాసినంత మాత్రాన మన ఇంప్లిమేషన్ ఇంటర్ఫేస్లో ఉన్న ఫంక్షన్స్ ఏం చేంజ్ అయిపోలేదు కదా, అదే చెప్తున్నాం అనమాట. అలాగే ADTs ఇంప్లిమెంటెడ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే లిస్ట్ ADT ఉంటుంది, స్టాక్ ADT, క్యూ ADT, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ADTs ఉంటాయి. జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్ హియర్. దాంట్లో కొన్ని చూద్దాం. లింక్డ్ లిస్ట్, లిస్ట్ ADT. లిస్ట్ ADT అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. లిస్ట్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఆల్రెడీ ఇది వాళ్ళు డిఫైన్ చేశారు, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ లిస్ట్ ఇన్ విచ్ ఆపరేషన్ సచ్ యాజ్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కెన్ బి డన్ ఎనీవేర్ ఇన్ ద లిస్ట్ అట్ ద బిగినింగ్, ఇన్ ద మిడిల్ ఆర్ అట్ ది ఎండ్. ఇన్సర్షన్ డిలీషన్ కెన్ బి డన్ ఎనీవేర్, బిగినింగ్లో అవ్వచ్చు, మిడిల్లో అవ్వచ్చు, ఆర్ అట్ ది ఎండ్. ఎక్కడన్నా కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. దీనికి ఈ లిస్ట్ ADTs అనమాట. ఆపరేషన్స్ ఏమేమి చేయొచ్చు? ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, క్రియేట్ లింక్ లిస్ట్ చేయొచ్చు, అలాగే ట్రావర్సింగ్ చేయొచ్చు, సర్చింగ్ చేయొచ్చు, మెర్జింగ్ చేయొచ్చు, సార్టింగ్ కూడా చేయొచ్చు. ఇది ఆపరేషన్స్ ఆన్ లిస్ట్. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో, నెక్స్ట్ చాప్టర్స్లో నేర్చుకోవచ్చు. అంటే దీన్ని ఎలా క్రియేట్ చేశారంటే, ఇన్సర్షన్ చేసిన, డిలీషన్ చేసిన, ఎక్కడన్నా మన ఎనీ లొకేషన్ నుంచి చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఈ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది డిఫైన్ చేశారు.
నెక్స్ట్ వచ్చేసి స్టాక్. స్టాక్ ఏంటంటే లిస్ట్ లాగా మనం ఏ లొకేషన్లో పడితే ఆ లొకేషన్ ఇన్సర్ట్ చేయలేము, డిలీట్ చేయలేము. ఇది ఎలా అంటే ఇన్సర్షన్ క్యాన్ బి డన్ ఎట్ ది ఎండ్ అండ్ డిలీషన్ క్యాన్ బి డన్ ఎట్ ది ఎండ్. అంటే ఇది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బాక్స్ ఒక డబ్బాలో ఏదైనా ఒకదాని తర్వాత ఒక పెట్టారనుకోండి, మీరు ఫస్ట్ ఏం తీసుకోగలరు, బాగా పైన పెట్టిన ఐటమ్ని మాత్రమే తీసుకోగలరు. అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్, లాస్ట్ పైన, లాస్ట్ని మీరు ఏదైతే పెట్టారో అది మాత్రం ఫస్ట్ తీసుకోగలరు. చూడండి డయాగ్రామ్ ఉంది, దాన్నే పుష్ ఇన్సర్షన్ ఏమంటారంటే పుష్ అంటారు, డిలీషన్ ఏమంటారంటే పాప్ అంటారు. అంటే స్టాక్ ADTని అలా డిజైన్ చేశారు, ఫస్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనం ఫస్ట్ పెట్టింది లాస్ట్ని తీసుకోవాలి, అలాగే లాస్ట్ పెట్టింది ఫస్ట్ తీసుకోవాలన్నమాట. ఆపరేషన్స్ ఆన్ స్టాక్స్ ఏమి పుష్ అంటే యాడ్ చేయడం, పాప్ అంటే డిలీట్ చేయడం. ఈజీ ఎంటీ, అసలు స్టాక్ అనేది ఎంటీగా ఉందో లేదో చెక్ చేయడానికి, సైజ్ చెక్ చేయడానికి. పీక్ అంటే టాప్ ఐటెంలో ఏముందో, అంటే లాస్ట్ ఏమి యాడ్ చేసామో అది చెప్తుందన్నమాట పీక్. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ADTలో క్యూ చూడండి. క్యూ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ వేర్ ఎన్ ఐటమ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఎట్ వన్ ఎండ్ కాల్డ్ రేర్ అండ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఐటమ్ ఈజ్ రిమూవ్డ్ ఎట్ అనదర్ ఎండ్ ఈజ్ కాల్డ్ ఫ్రంట్. అంటే క్యూ ఎలా ఉంటుందంటే డిలీషన్ ఏమో ఒక ఎండ్ నుంచి చేయాలి, ఇన్సర్షన్ ఏమో ఒక ఎండ్ నుంచి చేయాలి. అంటే ఫర్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు క్యూలో నిలబడ్డాం అనుకోండి, ఎలా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఫస్ట్ అవుట్ బయటకు వెళ్ళిపోతారు, అలాగే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎవరైతే ఫస్ట్ క్యూలో నిలబడతారో వాళ్ళు బయటకు వెళ్తారు అండ్ వాళ్ళు పని అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోతారు. ఇది కూడా అలాగే మనం ఫస్ట్ ఏది యాడ్ చేస్తామో అదే ఫస్ట్ రిమూవ్ చేయగలం. దాన్ని ఏమంటారంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేటా స్ట్రక్చర్. క్యూ అనేది ఏంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ డేటా స్ట్రక్చర్. ఆపరేషన్స్ ఆన్ క్యూ ఏం చేయగలము? ఎన్ క్యూ అంటే ఏదన్నా ఐటమ్ని యాడ్ చేయడాన్ని ఎన్ క్యూ అంటారు. డీ క్యూ అంటే రిమూవ్ చేయడం. ఈజ్ ఎంటీ అనేది అసలు క్యూలో ఐటమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయొచ్చు. అలాగే సైజ్ అనేది ఏంటి? సైజ్ ఆఫ్ ది క్యూని చెక్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? ఫంక్షను సైజ్ అనేది యూజ్ చేస్తారు. ఒక్కసారి చూడండి మళ్ళీ లిస్ట్ ఏంటంటే ఇన్సర్షన్ అండ్ డిలీషన్ క్యాన్ బి డన్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది లాస్ట్ అవ్వచ్చు, బిగినింగ్ అవ్వచ్చు, మిడిల్ అవ్వచ్చు, ఎక్కడన్నా కూడా మనం ఇన్సర్షన్ డిలీషన్ అనేది చేయగలం. అదే స్టాక్లో అయితే అలా అవ్వదు, ఇన్సర్షన్ డిలీషన్ కూడా ఒక ఎండ్ నుంచో అవుతుంది. అది దాన్ని ఏమంటారంటే టాప్. ఇది అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే లాస్ట్ని యాడ్ చేసామో దాన్ని ఫస్ట్ డిలీట్ చేయగలం. క్యూకి అయితే అలా కాదు, ఏదైతే ఫస్ట్ యాడ్ చేసామో అదే ఫస్ట్ డిలీట్ చేయము, దాన్ని ఏమంటారు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. యాడ్ చేసే అండ్ ఏమని అంటారు? రేర్ అంటారు. రిమూవ్ చేసే అండ్ ఏమంటారు? ఫ్రంట్ అంటారు. వీటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్స్లో ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లీనియర్ లిస్ట్. దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.